ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు కౌన్ బనేగా కరోడ్పతి షో చూసే ఉంటారు. తెలుగులో అయితే నాగార్జున గారిది మీలో ఎవరు కోటీశ్వరుడు. అలాగే యుఎస్లో హూ వాంట్స్ టు బి మిలీనియర్ అని ఒక షో ఉంటుంది. ఆల్రెడీ ఈ షో గురించి ఒక ఫ్యాక్ట్ చేశాను. ఇది ఇంకో ఫ్యాక్ట్, తగ్లైఫ్ ఫ్యాక్ట్. ఆ షోకి ఒక పార్టిసిపెంట్ వచ్చాడు, పేరు జాన్ కార్పెంటర్. అతను $1 మిలియన్ అంటే 7.5 కోట్ల ప్రశ్న వరకు ఒక్క లైఫ్ లైన్ కూడా తీసుకోలేదు. బట్ అమేజింగ్గా లాస్ట్ క్వశ్చన్కి అతను ఫోన్ ఏ ఫ్రెండ్ అనే లైఫ్ లైన్ని యూజ్ చేసుకున్నాడు. దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ డాడ్కి కాల్ చేశాడు. కాల్ చేసి వాళ్ళ నాన్నతో ఇలా చెప్పాడు, నానా నేను లాస్ట్ క్వశ్చన్లో ఉన్నాను, నాకు ఆఖరి క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలుసు, కానీ నేను నీకు ఎందుకు చేశానంటే నేను ఈరోజు $1 మిలియన్ ఇంటికి తీసుకొస్తున్నాను, అది చెప్పడానికే చేశాను. ఇలా చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆఖరి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు, $1 మిలియన్ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్, ఇదే సీన్ నాగార్జున గారి ముందు జరుగుంటే ఆ షోకి వచ్చిన ఆడియన్స్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్, రీసెంట్గా స్టాక్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది. మంచి మంచి కంపెనీ షేర్లని చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ సమయంలో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 10 నిమిషాల్లోనే ఆన్లైన్లో మీకు మీరే సులభంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, త్వరలో రిలయన్స్, జియో, ఎల్ఐసి వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఐపీఓ ద్వారా వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వాటిలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఈ ఏంజల్ బ్రోకింగ్ ద్వారా పెట్టుబడి పెట్టచ్చు. అంతేకాదు, ఒకవేళ మీకు ఏ షేర్లో పెట్టుబడి పెట్టాలో తెలియకపోతే వాళ్ళ రీసెర్చ్ టీమ్ ఏ షేర్లో పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయో అనాలిసిస్ చేసి మరీ మీకు పంపుతారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం మార్కెట్లో ఫాస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కార్స్ ఎన్నో చూసుంటాం, కానీ నేనిప్పుడు మీకు ప్రపంచంలో మొట్టమొదటి కార్ పేటెంట్ని తీసుకున్న కార్ని చూపించబోతున్నాను. అయితే ఇది చూడడానికి రిక్షాకి మోటార్ పెట్టినట్టుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న 3-వీలర్ వెహికల్ని అధికారికంగా మొట్టమొదటి కార్గా పేటెంట్ రైట్ తీసుకున్నారు. ఈ కార్ని 1886లో జర్మన్ ఇన్వెంటర్ కార్ల్ బెంజ్ ద్వారా బెంజ్ పేటెంట్ మోటార్ వేగన్ పేరు మీద పేటెంట్ తీసుకున్నారు. ఈ కార్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకి 16 కిలోమీటర్లు. కానీ ఆ టైంతో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్ కిందే లెక్క మరి. ఫ్యాక్ట్ నెంబర్ 3, విక్రమ్ గారి ఐ మూవీలో ఇలా ఉన్న విక్రమ్ గారు ఇలా అయిపోయారు. ఇలా అవడం ఎంత కష్టమో మీ అంచనాలకు కూడా అందదు. ఆయన మూవీస్లో ఏ క్యారెక్టర్ అయినా సరే అంతే డెడికేషన్తో చేస్తారు. సరే, విషయానికి వస్తే విక్రమ్ గారిలాగే ఇలా బరువు తగ్గిన క్యారెక్టర్ ఒక హాలీవుడ్ యాక్టర్ చేశారు. ఆయన పేరు క్రిస్టియన్ బేల్. ఈ ఫోటోలో చూసినట్లయితే ఆయన ఎంత ఫిట్గా ఉన్నారో మీకు అర్థమై ఉంటుంది. కానీ ఆయన ది మెకనిస్ట్ అనే మూవీ కోసం దాదాపు 28 కేజీలు తగ్గారు. నేను చెప్పడం ఎందుకు, మీరే ఫోటో చూడండి. ఇలా ఉన్న మనిషి ఇలా అయిపోయారు. హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా చూసేవాళ్ళైతే ఈయన చేసిన మూవీస్లో మనకి బాగా తెలిసిన మూవీ పేరు ఒకటి కామెంట్ చేయండి. మీరైతే ఏ మూవీ పేరు కామెంట్ చేస్తారో నేను గెస్ చేయగలను, ఎందుకంటే అందులో విలన్ బాగా ఫేమస్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రాన్స్లో ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్లో 4000 మంది దాకా చనిపోతున్నారు. ఇది ఖచ్చితంగా చిన్న నెంబర్ అయితే కాదు. వాళ్ళ పాపులేషన్ ఉందే 6.7 కోట్లు, సో అది వాళ్ళకి చాలా పెద్ద నెంబర్ కిందే లెక్క. మరి ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ 2014లో ఇలా ఎందుకు జరుగుతుందో ఒక సర్వే చేసింది. ఆ సర్వే ఇచ్చిన డేటాలో ఏముందంటే దాదాపు 64% యాక్సిడెంట్స్ అనేవి డ్రైవింగ్ టైంలో నిద్రపోవడం వల్ల లేదా సడన్గా డ్రైవింగ్ చేసినప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల జరుగుతుందని. సో గవర్నమెంట్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ఇక ముందు క్యాబ్ డ్రైవర్స్ అందరూ ఇప్పుడు చూపిస్తున్నటువంటి అడ్వాన్స్డ్ రింగ్ పెట్టుకోవాలి. ఈ రింగ్ పేరు స్టాప్ స్లీప్. ఈ రింగ్లో బీపీ మానిటరింగ్ అండ్ పల్స్ సెన్సార్స్తో పాటు ఆటో కార్ డ్రైవింగ్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతున్నా లేదా అనుకోకుండా ఆరోగ్యం పాడైనా ఇది వెంటనే వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినా సరే డ్రైవర్ 6 సెకండ్ల పాటు ఎలాంటి మూమెంట్ లేకపోతే ఈ రింగ్ కార్ స్పీడ్ని స్లో చేసి సైడ్లో పార్క్ చేస్తుంది. వి హోప్ ఫ్రాన్స్లో ఈ టెక్నాలజీ వల్ల రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలని కోరుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు వినే ఉంటారు మెన్ తన జీవితంలో 1 సంవత్సరం అమ్మాయిల్ని చూడడానికే కేటాయిస్తాడు. అంటే ఎంత టైం అయితే అబ్బాయిలు అమ్మాయిల్ని చూస్తూ ఉంటారో అన్ని మూమెంట్స్ని యాడ్ చేస్తే లైఫ్ టైంలో 1 సంవత్సరం వాళ్ళు అమ్మాయిల్ని చూడడానికే సరిపోతుంది. ఈ ఫ్యాక్ట్ కరెక్ట్, కానీ ఇప్పుడు వచ్చేది రియల్ ఫ్యాక్ట్. అమ్మాయిలు వాళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అబ్బాయిల్ని చూడరు. కంగారు పడి ఆనందపడిపోకండి. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏం ఆలోచిస్తారంటే నేనేం బట్టలు వేసుకోవాలా అని, వాట్ టు వియర్. నిజంగానా? ఫ్యాక్ట్ నెంబర్ 6, మీలో చాలామంది మీ స్కిన్ మీద ఇలాంటి పసుపు ఉన్న పింపుల్స్ని చూసే ఉంటారు.
ఒక పెద్ద ఫైట్ అయ్యాక మన బాడీలో జనరేట్ అయిన వేస్ట్. దీన్ని ఇప్పుడు నేను కొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మన నర్వస్ సిస్టమ్ మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ని డిటెక్ట్ చేసిందనుకోండి, వెంటనే ఆ ఫంగస్ లేదా బ్యాక్టీరియాని నాశనం చేయడానికి వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలని ఆ బ్యాక్టీరియా వైపుకి పంపిస్తుంది. ఈ తెల్ల రక్త కణాలు ఆ బ్యాక్టీరియాని అటాక్ చేసే ప్రాసెస్లో WBC సెల్స్ ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాలోని టిష్యూస్ చనిపోతాయి. దాని తర్వాత మన బాడీ ఆ వేస్ట్ని డిశ్చార్జ్ చేయడానికి ఒక చోటకు చేర్చి దాన్ని స్కిన్ పైకి ఈ విధంగా పంపిస్తుంది. కొన్ని రోజులకు అది పగిలి బయటకు వచ్చేస్తుంది. నాలాంటి వాళ్ళకి ఏంటంటే దాన్ని పిండేసేదాకా మనశ్శాంతి ఉండదు, కానీ అలా పిండకూడదు, బ్లాక్ మార్క్స్ పడతాయి, జాగ్రత్త. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక రిపోర్ట్ ప్రకారం జపాన్ పాపులేషన్ ప్రతి సంవత్సరం తగ్గుతుంది. అయితే జపాన్లో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ పేరు నాగారో. వీళ్ల పాపులేషన్ స్టార్టింగ్లో 300 ఉండేది. ఇది తగ్గుతూ తగ్గుతూ వచ్చి September 2019 నాటికి 27 వచ్చేసింది, 300 నుంచి 27. వాళ్ళకేంటంటే ఒంటరి వాళ్ళ అయిపోయామనే ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఒక యునిక్ ఐడియాతో ముందుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న విధంగా చెక్కని ఫైబర్ని యూజ్ చేసి ఇలాంటి రకరకాల బొమ్మల్ని తయారు చేశారు. అంటే వాళ్ళకి ఈ బొమ్మలను చూసినప్పుడు మాకు కూడా కొంతమంది ఉన్నారు అని ఫీలింగ్ రావడానికి. ఈ బొమ్మలు కూడా ఎక్కువ పిల్లల బొమ్మల్లాగే ఉంటాయి. రీజన్ ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ విలేజ్లో ఒక్క పిల్లాడు కూడా లేడు. ఈ 27 కలిసి ఎన్ని బొమ్మలు తయారు చేశారు తెలుసా? దాదాపు 300 బొమ్మలు తయారు చేశారు. ఈ యూనిక్ కాన్సెప్ట్ వల్ల ఈ నగారో విలేజ్కి జరిగిన లాభం ఏంటో తెలుసా? ఇప్పుడు అక్కడికి జనాలు వస్తున్నారు. ఎవరో తెలుసా? టూరిస్టులు. ఇప్పుడు అదొక టూరిస్ట్ స్పాట్. ఆ విలేజ్ని కూడా ఇప్పుడు నగారో డాల్ విలేజ్ అని పిలుస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒప్పో మొబైల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పేరు వచ్చేసి పెటేలవ్. రిస్క్ తీసుకుని అతని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి రిజైన్ చేశాడు. ఎందుకంటే అతనికి సొంత కంపెనీ స్టార్ట్ చేయాలని కోరిక, అందుకే రిజైన్ చేసి కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు. మీకేమనిపిస్తుంది, అతను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా ఎంత పెద్ద రిస్క్ తీసుకొని? వెల్, ఇప్పుడు అతని కంపెనీ ఏంటో తెలుసా? 1+, ఆండ్రాయిడ్ వర్షన్లో 1 of the number 1 కంపెనీ. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీరు చీమల యొక్క ఇంటిని చూసే ఉంటారు, అంటే దాన్ని ఇల్లు అనరు, హిల్ అని అంటారు. మీకు అర్థమవడానికి ఇల్లు అన్నాను. మీరు హిల్ చూసినప్పుడు మీరు గమనించినట్లయితే ఆ హిల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అంటే చీమలు లోపలికి వెళ్లే ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుంది. చీమలు వాటి సైజుకి తగ్గట్టు వాటిని చిన్నగా చేసుకోవచ్చు, బట్ అవాళ్ళ ఎందుకు చేయవు? ఎందుకంటే వాటికి కొంచెం తెలివి ఎక్కువ. ఇప్పుడు చీమల్లో క్వీన్ యాంట్స్, ఆర్మీ యాంట్స్ ఉన్నట్టు టర్టిల్ యాంట్స్ కూడా ఉంటాయి. వీటిని సిఫలోటిస్ యాంట్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫోటోలో చూస్తున్నట్టు వాటి తల మామూలు చీమల కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు చీమల హిల్ మీద ఎలాంటి అటాక్ జరిగినా వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఈ టర్టిల్ యాంటే. ఇలా అడ్డం పెట్టుద్ది వాటి తలని చీమల హిల్స్కి, అంటే టర్టిల్ యాంట్ హిల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి, అలాగే అటాక్స్ జరిగినప్పుడు ఆ హిల్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ హిల్స్ అనేవి పెద్దగా ఉంటాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన బ్రెయిన్తో టీవీ అనేది ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే మనం ఏ వస్తువులు వాడుతున్నామో, ఏం తింటున్నామో ఆ నిర్ణయాన్ని మనం తీసుకున్నాం అనుకుంటున్నాం, బట్ అవి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటున్నాయి. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్స్ని క్యాచీగా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేస్తారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ టీవీ యాడ్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. దీనివల్ల మనం మంచి వస్తువులను వదిలేసి టీవీ యాడ్స్లో చూపించే అనవసరమైన వస్తువులను కొంటుంటాం షాపింగ్ చేసేటప్పుడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇది ఎక్కువగా ఇంపాక్ట్ చూపించిన ప్లేస్ వచ్చేసి కెనడియన్ ప్రొవిన్స్ క్యూబెక్లో. అక్కడ 13 వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో ఒబిసిటీ బాగా పెరిగిపోయింది, బాగా లావ్ అయిపోయారు. ఇది పిల్లలకు చాలా ప్రమాదకరం. మరి గవర్నమెంట్ చూస్తే ఊరుకోదుగా. 2012 మొత్తం క్యూబెక్లో అన్ని ఫాస్ట్ ఫుడ్స్ని అలాగే బొమ్మల అడ్వర్టైజ్మెంట్స్ని బ్యాన్ చేసి పారేసింది. ఇలాంటి ఒక చిన్న చేంజ్ వల్లే కొన్ని సంవత్సరాల్లోనే అక్కడ పిల్లలు హెల్తీగా చదువులో షార్ప్గా తయారయ్యారంట. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు కొన్ని లిఫ్ట్లో గమనించినట్లయితే అద్దాలు ఉంటాయి. ఎందుకంటే మనం లిఫ్ట్ యూజ్ చేసేటప్పుడు ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు గ్రావిటీలో కొంచెం మైనర్ చేంజెస్ వస్తాయి. దీనివల్ల కొంతమంది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. దానివల్ల వాళ్ళ బ్రెయిన్లో కెమికల్ రియాక్షన్స్ జరిగి టెన్షన్ పడ్డమో, యాంగ్జైటీ ఫీల్ అవ్వడమో జరుగుద్ది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అర్థం చూసుకున్న వాళ్ళకి యాంగ్జైటీ అండ్ టెన్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం కూడా. ఇది ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ లిఫ్ట్లో అద్దం పెట్టడానికి. ఇంకో రీజన్ కూడా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటిలో 20-30 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్కి ఆగి వెళ్తుంది, పైగా లిఫ్ట్ స్పీడ్ ఏమో లిమిటెడ్. ఆ టైంలో అద్దం చూసుకున్న వాళ్ళకి టైం అనేది పెద్దగా తెలియదు, అందుకే లిఫ్ట్లో మిర్రర్స్ అనేవి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. వెయిట్ని కిలోగ్రామ్స్లో మెన్షన్ చేస్తారు, డిస్టెన్స్ని కిలోమీటర్స్లో మెన్షన్ చేస్తారు, అలాగే సౌండ్ని డెసిబల్స్లో మెన్షన్ చేస్తారు. మీరు 1100 decibels కనుక సౌండ్ క్రియేట్ చేయగలిగితే, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు బట్ క్రియేట్ చేయగలిగితే,
ఆ సౌండ్ తో మీరు ఒక బ్లాక్ హోల్ ని క్రియేట్ చేయగలరు. అవును, మీరంత గట్టిగా అరవగలిగితే అక్కడ ఒక బ్లాక్ హోల్ క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్ వల్ల క్రియేట్ అయిన బ్లాక్ హోల్ తో మొత్తం గెలాక్సీనే నాశనం అవగలదు. ఇట్స్ ట్రూ మ్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీరు నోటీస్ చేసి ఉంటారు, మనకి వెలుతురు ఎక్కువగా ఉన్న రూమ్ లో నిద్ర రాదు, లేదంటే తక్కువ లైట్ ఉన్న రూమ్ లేదా చీకటిగా ఉన్న రూమ్ లో అయితే నిద్ర తొందరగా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన చుట్టూ ఉన్న వాతావరణ ఆధారంగానే కాన్షియస్ మైండ్ ని అప్డేట్ చేస్తుంది. సో దీనివల్ల మనం చీకటి గదిలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న పీనియల్ గ్లాండ్ నుంచి మెలాటనిన్ హార్మోన్, దీన్ని హార్మోన్ ఆఫ్ డార్క్నెస్ అని కూడా అనొచ్చు, అది రిలీజ్ అయ్యింది. ఇది బ్రెయిన్ లో ఎక్కువ మోతాదులో రిలీజ్ అయితే మన బ్రెయిన్ పీస్ఫుల్ గా అండ్ స్లీపీగా ఉంటుంది. సో తొందరగా మంచి నిద్ర వస్తుంది. వెలుతురున్న రూమ్ లో అయితే ఈ హార్మోన్ తక్కువ రిలీజ్ అవ్వచ్చు లేదా అసలు రిలీజ్ అవ్వకపోవచ్చు. ఈ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వని వాళ్ళకి మాత్రం చీకట్లో ఉన్నా వెలుతురులో ఉన్నా నిద్ర మాత్రం సరిగ్గా పట్టదు. జనరల్ గా అయితే చీకట్లో ఈ హార్మోన్ తొందరగా రిలీజ్ అయ్యింది, మెలాటనిన్ హార్మోన్. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీరు ఇప్పటి వరకు ఎన్నో అమేజింగ్ సైకిల్స్ చూసుంటారు, అలాంటి కేటగిరీలోకి వచ్చే ఇంకో అమేజింగ్ సైకిల్ గురించి చెప్పబోతున్నాను. ఆ సైకిల్ పేరు గైరూర్. ఇది ఒక ఫోల్డబుల్ సైకిల్, అంటే సైకిల్ ని ఫోల్డ్ చేసి ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒక ఎలక్ట్రికల్ సైకిల్. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక సింగిల్ చార్జ్ తోనే మీరు 35 కిలోమీటర్ల వరకు రైడ్ చేయొచ్చు. ట్రిప్స్ కి వెళ్లే వాళ్ళకి మాత్రం ఈ ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ సైకిల్ అనేది బెస్ట్ చాయిస్. ఫ్యాక్ట్ నెంబర్ 15. 1986లో పైలట్ అలెగ్జాండర్ క్లుయూ ఇంకో పైలట్ తో బెట్ కాశాడు. అదేంటంటే అతను కళ్ళు మూసుకుని ప్లేన్ డ్రైవ్ చేయగలను అని. అతను నిజంగా ప్లేన్ ని కళ్ళు మూసుకుని నడిపాడు కూడా, బట్ ఆ ప్లేన్ ని క్రాష్ చేసేసాడు. ఆ ఇన్సిడెంట్ లో దాదాపు 87 మంది పాసెంజర్స్ లో 70 మంది పాసెంజర్స్ చనిపోయారు. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పాలంటే వాటిపై బెట్ కాయకపోవడమే మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 16. మీరు ఏదైనా కాయిన్ తీసుకుని చప్పరించారనుకోండి, నేను చప్పరించమని చెప్పట్లేదు, మీరు చప్పరించారనుకోండి గొంతులు ఎరుక్కోగలదు. ఒకవేళ చప్పరించిన వాళ్ళకి అలా చప్పరిస్తే ఒక మెటాలిక్ టైప్ స్మెల్ వస్తుంది, అది యాక్చువల్గా ఆ కాయిన్ స్మెల్ కాదు. మీరు ఆ కాయిన్ టచ్ చేస్తారు కదా, అప్పుడు మీ బాడీ ఆయిల్ ఆ కాయిన్ లో ఉన్న ఐరన్ అండ్ కాపర్ తో రియాక్షన్ జరుపుద్ది, దానివల్లే ఆ మెటాలిక్ స్మెల్ వస్తుంది. కాయిన్ లో మాత్రం ఎలాంటి స్మెల్ ఉండదు, అది కేవలం మీ బాడీలో ఉన్న ఆయిల్ వల్ల వచ్చే స్మెల్ మాత్రమే. లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మహేష్ బాబు గారి గురించి ఒక మూవీ ఫ్యాక్ట్. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. గంట సింబల్ని కొట్టడం ద్వారానే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17. మహేష్ బాబు గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఆ మూవీ 1999 జులై 30 రిలీజ్ అయింది, అంటే దాదాపు నిన్నటితో 21 ఏళ్ళు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆ టైంలో ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నారు, దానికి తోడు సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి. సో అభిమానుల్లో ఆటోమేటిక్ గా ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రాఘవేంద్రరావు గారు మహేష్ బాబు గారిని ప్రజెంట్ చేశారు. చెప్పడం మర్చిపోయా, ఆ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి అశ్విని దత్ గారు. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా మొదటి హీరో సినిమాకి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఈ సినిమాకి మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక కొత్త హీరో మీద అంత పెట్టుబడి పెట్టారు కదా, రికవరీ చేయగలదా అని. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కృష్ణ గారి పేరు నిలబెట్టిన మహేష్ బాబు గారికి ఇది ఒక లెక్క చెప్పండి. ఆ మూవీ దాదాపు ఫుల్ రన్ లో 8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అలా మహేష్ బాబు గారి అడుగు తెలుగు ఇండస్ట్రీలో చాలా గట్టిగా పడింది. రాజకుమారుడు మూవీ మొదటి రోజు 48 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. ఒక కొత్త హీరోకి అప్పట్లో అదొక రికార్డ్. ఈ మూవీ 37 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. ఇది కూడా అప్పట్లో ఒక డెబ్యూ హీరోకి రికార్డే. ఇలా ఫస్ట్ మూవీతోనే మహేష్ బాబు గారు చాలా రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. మీకు ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.